రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జందం కళా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికుల కష్టం తెలుసుకుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారితో చర్చించి పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు మొదలగు సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి ఈ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తూ పండగ పూట వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపారని అన్నారు. బతుకమ్మ చీరల్లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన మంత్రి కేటీఆర్కు ప్రజలు, పవర్లూమ్ కార్మికులు, మ్యాక్స్ మరియు ఎస్ఎస్ఐ సంఘాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చేనేత జాళీ శాఖ ఏడీ అశోక్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మున్సిపల్ విప్ రాపెల్లి దినేష్, కౌన్సిలర్ అడెపు సౌజన్య మహేందర్, మ్యాక్స్ మరియు ఎస్ఎస్ఐ సంఘాల ప్రతినిధులు మరియు పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు.